Sri Lanka Pradhani Mahinda Rajapaksa Rajinama Chesaru. దేశంలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసనలు ఉధృతంగా సాగడంతో మహిందా రాజపక్స దిగిరాక తప్పలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పటికే అధ్యక్షులు సంసిద్ధత తెలిపారు. శ్రీలంక ప్రజలు ఎంతో భావోద్వేగంతో ఉన్నారని అన్నారు మహిందా. సంక్షోభ పరిస్థితుల సమయంలో అందరూ సంయమనం పాటించాలన్న మహిందా రాజపక్స విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాజపక్స. ఆర్థిక సంక్షోభంతో నెల రోజుల నుంచి లంక ద్వీపంలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. లంకేయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆకాశం నంటిన ధరలు, చమురు కొరత శ్రీలంకను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే 3 వారాల్లో 2 మార్లు ఎమర్జెన్సీ విధించారు. తాజా పరిస్థితులపై సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల నేతలకు ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు లేఖ రాశారు.